సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. ఈరోజు మనం చంద్రమోహన్ గారి ఇంటి దగ్గర ఉన్నాము, తెలుసు. ఆయన నిన్న స్వర్గస్థులయ్యారు. ఆయన సిస్టర్ మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అనుభవాలని ఎలా షేర్ చేసుకున్నారో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. చంద్రమోహన్ గారు, అసలు మొత్తం ఎంతమంది అమ్మా సిస్టర్స్? మీరందరూ ఎంత? మేము పెంతండ్రి పెత్తండ్రి పిల్లలం అండి. నేను పెంతండ్రి డాక్టర్ని, ఐఎమ్ థర్డ్ వన్. మా అన్నయ్య నాకు రెండో అన్నయ్య, పెద్దనాన్నగారి పిల్లలు. పెద్దన్నయ్య నాకు, ఇంకొక అన్నయ్య ఉన్నారు. అయితే నాకు ఈ అన్నయ్యతో ఏంటంటే, మా మీకు తెలుసు కదా, చాలా ఎర్లీ మ్యారేజెస్ అప్పట్లో. దానివల్ల చిన్నప్పుడు ఎలా కలిసిమెలిసి తిరిగిన, పెద్ద అయిన తర్వాత కూడా ఆడపిల్లలతో కొంతవరకు కనెక్షన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ నాకు ఈ అన్నయ్యతో ఏంటంటే, నేను సర్వీస్లో ఉన్నాను. మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్తో సర్వీస్ చేస్తాను. అది అన్నయ్యకి చాలా ఇష్టం. ఆ రకంగా నేను చాలా కనెక్ట్ అయి ఉన్నాను అన్నయ్యతో అన్నమాట. మొన్న కూడా ఈ మధ్య రాఖీ పౌర్ణమికి కూడా నేను సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు. ఆ రోజు అనుకోకుండా ఆ రోజు కూడా అన్నయ్యకి రాఖీ కట్టడం జరిగింది. ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యాడు కూడా. కాకపోతే నాకు కూడా ఏంటంటే అనుకోలేదు, కాకపోతే అది ఆఖరి అనుకోలేదు. వస్తూ వెళ్తాం, అన్నయ్య బాగుంటారు అనిపించేది నాకు. కానీ అది లాస్ట్ మినిట్స్ అని అనిపించలేదు నాకు ఆ రోజు. కానీ నేను చాలా అదృష్టవంతురాలి. ఆ రకంగా తన ప్రేమకు చాలా మంచివాడు అన్నయ్య. మామూలుగా ఏంటంటే, మేము చాలామంది ఆడపిల్లలం కదా, అందరినీ కూడా ఎవరికి అవసరం ఉన్నా ఆదుకుని మొత్తం ఉన్న మనిషి. చదువులకి కాదు, పెళ్ళిళ్ళకి వాటికి ఆదుకునేవాడు అందరినీ. చాలా మటుకు అందరి విషయాల్లో, ఆడపిల్లల విషయంలో ఎక్కువ ఇష్టం. ఉన్న అన్నదమ్ములు తక్కువ కదా, మేము ముగ్గురు, వాళ్ళు ఇద్దరు, ఐదుగురే. కానీ వీళ్ళు మొత్తం కలిస్తే మేము 12 మంది. అంతమంది పిల్లల్లో కూడా మాకు ఆ యూనిటీ, ఆ కనెక్టివిటీ ఉండేదన్నమాట. ఎక్కువ ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టపడతారని అని చెప్పి చెప్పేవాళ్ళు. మీతో రాఖీ కట్టినప్పుడు ఏం మాట్లాడారు, ఏం షేర్ చేసుకున్నారు? లాస్ట్ వర్డ్స్ అంటే ఇంకా రాఖీతోనే అన్నారు మీరు. లాస్ట్ వర్డ్స్ అంటే, నేను దరిదాపుగా 37 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను నేను. అంటే తనకి మొన్న నేను చూసింది ఏంటంటే, తనకు ఆందోళన అన్నమాట. ఇన్నేళ్ళ బట్టి అది కష్టపడుతుంది. తనకొక పిల్లలకి ఏదైనా ఒక షెల్టర్ ఏర్పరచడానికి నేను ఏదైనా సహాయపడాలి అని ఎక్కువ ఆందోళన పడ్డాడు. ఆ రోజు చాలా తపన పడ్డాడు. ఆ రోజు ఆ మాటల్లోనే కాదు, తర్వాత వెళ్ళిపోయి వాళ్ళ టీవీ వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా టైం తీసుకున్నారు. అలాగా అదే, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చేద్దాం మనం, ఏదో చేద్దాం, వర్రీ పడకన్నాడు. కానీ తన బ్లెస్సింగ్ ఏమో మరి నాకు తెలియదు. కానీ నేను తను చేతితో నాకు ఒక ఆ రోజు బ్లెస్ చేసి రాఖీ కట్టినప్పుడు ఒక కాయిన్ ఇచ్చాడు. కాయిన్ ఇంకేదో కూడా దాంట్లో పెట్టి డబ్బులతో ఇచ్చారు. నేను తర్వాత కూడా చాలా రకాలుగా ఎందులోకి వెళ్ళినా కూడా నాకు నిజంగానే అన్నయ్య అన్నట్టుగా బెనిఫిట్ జరుగుతుంది. ఒక రకంగా ఐఎమ్ వెరీ లక్కీ. అది షేర్ చేసుకుందాం అనుకున్నాను పర్సనల్గా తనతో, కానీ అవకాశం రాలేదు, అనుకోలేదు నేను. అంటే తెలుస్తుంది మీరు బాధపడుతుంటేనే ఎంత ఎమోషనల్ బాండ్ అనేది మీకు ఉంది. ఆడపిల్లల్ని ఎంత బాగా చూసుకుంటే నేను పర్సనల్గా అనుకున్నాను తనతో, అన్నయ్య ఇలా ఉంది నాకు, నువ్వు ఆ రోజు నన్ను బ్లెస్ చేసావు, నాకు ఇలా 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 జరిగింది, ఎవరో నాకు 40 లాక్స్ డొనేట్ చేశారన్నమాట. అన్నయ్యకి పర్సనల్గా చెప్పాలనుకున్నారు కానీ కుదరలేదు. అంటే ఫోన్లో కాదు, పర్సనల్గా చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా ప్లాన్ ఉంది కానీ ఇలా వస్తానని అనుకోలేదు నేను, నిజంగా అనుకోలేదు. మా పాపకు కూడా చెప్పాను, తనకి చెప్పద్దు, నేనే చెప్తానని. అయ్యో, ఈ విషయం తెలుసుంటే ఆయన ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అయ్యేవారేనమ్మా. కాకపోతే ఎక్కడన్నా తన బ్లెస్సింగ్స్ మాకుంటాయి. ఎందుకంటే ఎవ్రీ టైం తను మంచి దీంట్లోనే కోరుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇంకా బాగా జరుగుతుందని నమ్మకం నాకుంది. మా అన్నయ్య బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకుంటాయి, మా అందరికీ ఉంటాయి. మీరు బాధపడద్దమ్మా, ఆయన మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మీరు అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి.
సో మీరు బాధపడడం ఏం చూ అనుకున్న కోరిక నెరవేరాలి అన్నయ్య బ్లెస్సింగ్ కూడా నెరవేరుతుందనే హోప్ నాకు కూడా చాలా ఉంది. ఇప్పుడు మా అన్నయ్య కోరుకున్నాడు, ఆశీర్వదించాడు, ఆ రోజు బట్టలు పెట్టి డబ్బులు ఇచ్చి బట్టలు పెట్టి అంత వదిన కూడా అంత కనెక్ట్ అవుతారు పాపం. చాలా మంచి వదిన మాకు, తన బ్లెస్సింగ్స్ కూడా ఇద్దరు భార్యాభర్తలు అంతో చేరదిస్తారు కాబట్టి. మేము ఇలాగా ఇన్నేళ్ళు ఒక 50-55 ఏళ్ళు అయిపోయినా కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా ఈరోజు మా పుట్టింట్లో మాకు ఇది ఉంది అంటే గర్వంగా చెప్పుకోవచ్చు మేము. ఇంకా మా ఆ ఫీల్ తోటి ఉన్నాం కాబట్టి మేము. ఆడపిల్లలకి ఇంత వయసులో కూడా ఈ వయసులో కూడా అన్నగా తన బాధ్యత ప్రకారం వదినగా బాధ్యత అనేది చేయడం అనేది చాలా అదృష్టం. చాలా అదృష్టం కదా, అది బాగా అదృష్టం, అది చాలా అదృష్టం. మా అన్నయ్య అక్కడున్న ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. ఉంటాడు మాతోటే ఉన్నాడు, మాతోటే ఉంటాడు. మంచి లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. మీరు బాధపడద్దాం, ఎక్కువ ఎమోషన్ అయిపోతున్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.